హాయ్ గైస్, వెల్కమ్ టు లమన్ సోడా వీడియోస్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఆఫ్ విజయ్ దేవరకొండ, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అండ్ ప్రభాస్. ఫస్ట్ విజయ్ దేవరకొండ. దేవరకొండ అన్న మూవీ అంటేనే యూత్ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయిపోవడమే. ఇంకా కొండన్నకి ఉన్న ఇండియా వైడ్ ఫాలోయింగ్ కి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పడితేనే ఆడియన్స్ పిచ్చెక్కిపోతూ ఉంటారు. అలాంటిది మూవీ అప్డేట్ అంటే పండగ. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఇంకా అనన్య పాండే లీడ్ యాక్టర్స్ గా తెరకెక్కుతున్న మూవీ ఫైటర్. ఇది పక్కా యాక్షన్ రొమాన్స్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి బాలీవుడ్ రైట్స్ ధర్మ ప్రొడక్షన్స్. కరణ్ జోహర్ గారు పెద్ద అమౌంటే ఆఫర్ చేసి కొనుక్కున్నారు. దేవరకొండ 11th ఫిలిం మన టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ గారితో అని ఫిక్స్ అయింది. కానీ ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ ఇంకా కంప్లీట్ గా అనౌన్స్ చేయలేదు. సో హోప్ దే అనౌన్స్ ఫాస్ట్. ఇంకా విజయ్ శివ నిర్వాణ గారితో, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో మూవీస్ చేస్తారు అని టాక్స్ నడుస్తున్నాయి. కానీ ఇంకా ఏవీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. విజయ్ దేవరకొండ మూవీస్ లైనప్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారి కంపాక్ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ ఇంకా పడలేదు. ఖైదీ నెంబర్ 150 కమర్షియల్ గా ప్రాఫిట్స్ వచ్చినా ఆడియన్స్ లో యావరేజ్ గా నిలిచింది. దానికి కారణం ఇలే తలపతి విజయ్ కత్తి మూవీ అందరూ చూడడం వల్ల. ఇంకా సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినప్పటికీ తెలుగులో మాత్రమే డిస్ట్రిబ్యూటర్ కి ఇంకా ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్స్ వచ్చాయి. మిగతా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ప్రాఫిట్స్ రాకపోగా చాలా వరకు నష్టపోయారు. కొరటాల శివ గారి డైరెక్షన్ లో చిరంజీవి ఇంకా కాజల్ అగర్వాల్ లీడ్ యాక్టర్స్ గా 2021 లో రిలీజ్ అవుతున్న మూవీ ఆచార్య యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ. మూవీ పైన ఆడియన్స్ లో ఒక లెవెల్ లో హైప్ ఉంది. ఎందుకంటే కొరటాల శివ గారు చేసిన ముందు మూవీస్ అన్ని పెద్ద హిట్లు. అందుకే ఈ మూవీకి కూడా ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. ఇంకా చిరంజీవి గారి 153rd ఫిల్మ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అవుతుంది అని టాక్. ఈ మూవీలో చిరంజీవి గారు ఇంకా నయనతార గారు నటిస్తున్నారు అని టాక్. ఇంకా చిరంజీవి గారు సుదీప్, మెహర్ రమేష్, బాబీ వీళ్ల దగ్గర కథలు వింటున్నా అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. లూసిఫర్ రీమేక్ వివి వినాయక్ గారు చేస్తారని, తమిళ మూవీ వేదాలం సినిమా రీమేక్ మెహర్ రమేష్ గారు డైరెక్ట్ చేస్తారని ఇలా చాలా గుసగుసలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా సరే మెగా ఫ్యాన్స్ కి ఇంకో 3 ఇయర్స్ పండగ అని తెలుస్తోంది. నెక్స్ట్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్. ఒక హీరో ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలో పడితే కనీసం 2 or 3 ఇయర్స్ ఇంకా వేరే మూవీ గురించి మర్చిపోవడమే. అలాంటి పరిస్థితే రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ ది కూడా. ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆఫ్ ద డీకేడ్ ఆర్ఆర్ఆర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రీ ఇండిపెండెన్స్ మీద బేస్ అయ్యి ఉంటుందని అందరికీ తెలిసిందే. మనం ఈ మూవీ తొందరగా కంప్లీట్ అయ్యి తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేం. కానీ రాజమౌళి గారు ఎంత టైం తీసుకున్నా సరే తను ఇచ్చేది మాస్టర్ పీసే. ఇంకా బొమ్మ బ్లాక్ బస్టరే. ఏంట్రా వీడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అప్కమింగ్ ఫిలిమ్స్ అని చెప్పి ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఒకసారి రాజమౌళి సార్ తో ఏ హీరోస్ అయినా మూవీ చేస్తున్నారంటే ఫుల్ అండ్ ఫుల్ రాజమౌళి సార్ సినిమా అయ్యేదాకా వేరే ఏం పెట్టుకోరు. ఎందుకంటే రాజమౌళి సార్ ఒక మూవీకి 1 or 2 ఇయర్స్ ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు కాబట్టి ఆయన డెడికేషన్ అలాంటిది. అలాగే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కూడా ఫస్ట్ ఆర్ఆర్ఆర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీ చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్ క్యాంప్ నుంచి బయటకు వచ్చాక త్రివిక్రమ్ గారితో మూవీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మధ్యలో గానీ ఎండ్ లో గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రామ్ చరణ్ గారు అయితే నెక్స్ట్ మూవీస్ గురించి చాలా రోజులు ఏం అప్డేట్ ఇవ్వలే. కానీ రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు రామ్ చరణ్ 14th మూవీ అప్డేట్ కమింగ్ సూన్ అని అనౌన్స్ చేశారు. సో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తోందని కన్ఫర్మ్ అయింది. డైరెక్టర్, క్యాస్టింగ్ ఇంకా మిగతా డీటెయిల్స్ వచ్చేదాకా ఈగర్ గా వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్ గా రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ గారి నెక్స్ట్ ఫిలిం వచ్చేసి రాధేశ్యామ్. జిల్ మూవీ తీసిన డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్. ఆయన డైరెక్షన్ లో ప్రభాస్ ఇంకా పూజా హెడ్డే జంటగా నటిస్తున్న మూవీ. ఇప్పుడు ప్రభాస్ మూవీ అనగానే ప్రభాస్ ఫ్యాన్సే కాదు మొత్తం వరల్డ్ అంతా వెయిట్ చేస్తున్నారు. రాధేశ్యామ్ రొమాంటిక్ ఫిలిం. కరోనా పాండమిక్ వల్ల షూటింగ్ డిలే అయింది. ఇంకా 2020 లో రిలీజ్ అవ్వాల్సింది 2021 లో రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయిన పోస్టర్ అయితే మాత్రం చాలా స్టైలిష్ లుక్ లో ఉన్నారు. ప్రభాస్ 21st ఫిలిం మహానటి మూవీ తీసిన డైరెక్టర్ నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ అండ్ దీపికా పడుకొని జంటగా వస్తోంది ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో
అమితాబ్ బచ్చన్ గారు కూడా నటిస్తున్నారని ఈ మూవీ టీమ్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. టైటిల్ ఫిక్స్ అవ్వకుండానే మూవీ మీద హైప్ క్రియేట్ అవుతోంది. దాని తర్వాత ఆది పురుష్, ప్రభాస్ 22nd ఫిల్మ్, తనాజీ మూవీ తీసిన డైరెక్టర్ ఓం రావత్ గారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ. ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో, ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు రావణుడి క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఈ ఫిల్మ్ రామాయణాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇంకా ఈ మూవీ 70% గ్రీన్ స్క్రీన్ మీద షూటింగ్ అవడం విశేషం. ఈ సినిమాకి అవతార్, ఇంకా స్టార్ వార్స్ కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారంట. విఎఫ్ఎక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనమే ఊహించుకోవాల్సిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రభాస్ 21 ఇంకా 22 ఫిల్మ్స్ 2022 లో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అని ఫిల్మ్ నగర్ లో టాక్. ఇది గైస్ ఈరోజు మన టాపిక్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. లెమన్ సోడా వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా ప్లీజ్.